కారణం అదే మైనస్ ఇక మీ నియోజకవర్గం ఎదుర్కొద్దాం ఇప్పటి వరకు ఉన్న జ్యోతుల చంటిని పక్కకు తప్పించి మరి తోట నరసింహానికి సీట్ ఇచ్చారు అంటే ఏమైనా కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే జ్యోతుల నెహ్రూని ఎదుర్కోవడానికి ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఇక్కడ చంటి బాబా నరసింహ కాదు జ్యోతుల నెహ్రూని నెగ్గించుకోవాలి అని మూడు సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఏం నష్టపోయారో వాళ్ళకి తెలుసు ఎవరు వాడించి ఇక్కడ చూసుకున్నట్టయితే అభివృద్ధి లేదు సంక్షేమమా లేదు ఈ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఏది కూడా తెచ్చినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ ఏదైనా తేవాలనుకున్నా అభివృద్ధిని చెయ్యాలనుకున్నా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో మనకు అందివ్వాలనుకున్నా ఖచ్చితంగా మనం దేన్నైతే కోల్పోయాం నెహ్రూను కోల్పోయాం ఆ నెహ్రూని మళ్ళీ తెచ్చుకోవాలని మూడు సంవత్సరాల క్రితం ఓటర్లు ఇక్కడ నిర్ణయించుకున్నారు ఇక ఈ స్ట్రాటజీలు పనికిరా ఉండేవి ఈ నియోజకవర్గం వరకు రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితుల్లో ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదలగొట్టుకోవాలి చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి దానికి అగ్ని అగ్నిగాజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ తోడయ్యాడు మరింత ఈజీగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడుతుంది ఇలాగా ఇప్పుడు మీరు చెప్తున్న జన జనసేన మరో తెలుగుదేశం పొత్తు చాలా వరకు కొన్ని చోట్ల వైరుధ్యాలు వస్తున్నాయి ఆ జనసేన నుంచే కొంత వ్యతిరేకత వస్తుంది లేకపోతే జనసేన వాళ్ళు వెళ్తే తెలుగుదేశం వాళ్ళు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మనకి ఈ జిల్లాలోనే అనేక సీట్లు కనిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు ఎలక్షన్లో సీట్లు ఇచ్చినప్పుడే ఈ ఇబ్బందులు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఆసంత ఉంటారు పదవుల అందులో ఒకరికే ఇవ్వగలుగుతారు ఆ ఇచ్చినప్పుడు కొద్దిగా వ్యతిరేకతనది ఉంటుంది మళ్ళీ కొద్ది రోజులకి చల్లారుతుంటుంది లేదు వ్యతిరేకించినప్పుడు బయటకు పోయే పరిస్థితులు ఉంటుంటాయి ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాలు ఇలాగ ఇందులోనే ఒక కీలకంగా ఆడదలుచుకున్నాను